అంటే చాలా మందికి చాలా విషయాలు జరుగుతాయి, కానీ నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్కి చంద్రబాబు నాయుడు గారు జరిగిన ఇప్పుడు మొన్న ఇన్సిడెంట్కి చాలా ప్యారలల్గా చాలా కంపారిజన్స్ ఉన్నాయండి. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ అండి, నేను ముందు నన్ను అరెస్ట్ చేసినప్పుడంతా నేను ఏదేదో అనుకున్నానండి. బట్ తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, నేను చాలా నా ఇంటర్వ్యూస్లో అంతా నేను చెప్తుంటాను టైంని నమ్ముతున్నాను, ఫేట్ అండ్ డెస్టినీని నమ్ముతున్నాను నేను అని అంటున్నానండి. చాలామంది అన్నారు ఏంటిది ఏదో అంటున్నాడు, సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో టైం ఫేట్ డెస్టినీ అండి, ఇది నడిపిస్తుందండి. అది చాలామంది నమ్మల, కొందరు ఎవరికైతే జీవితంలో కొన్ని అనుభవాలు జరిగిందో వాళ్ళు కరెక్ట్ అండి, మీరు చెప్పేది కరెక్ట్. మేము కూడా అలాంటి అంటే ఈ విధంగా కాకుండా వేరే విధంగా, అంటే పెళ్లి విషయం ఉండొచ్చు, ఆరోగ్యం విషయం ఉండొచ్చు, ఆర్థిక విషయం ఉండొచ్చు, అలా విషయాలు మాకు జరిగిందండి. టైం అనేది ఏంటనేది తెలిసింది మాకు అని అంటారు. టైం ఎవరైతే ఫేస్ చేయలేదో వాళ్ళు నమ్మరు. నేను అది ఫేస్ చేశాను కాబట్టి నేను అది పూర్తిగా నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది, అది ప్రూవ్ అయింది. అదే మాదిరిగా ఇప్పుడు నేనేమంటాను అండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా భాగాలు ఉన్నాయండి. ఫస్ట్ నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారిది ఆయన జాతకం, అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే, మంచి ఎస్ట్రాలజర్ ఎవరైనా ఉంటే వాళ్ళు కరెక్ట్గా చెప్పగలుగుతారండి ఆయన రేపా ఎల్లుండా లేకపోతే ఎప్పుడు అనేది కరెక్ట్గా చెప్పగలుగుతారు. అప్పుడు దాకా ఇంకా ఎన్ని పిటిషన్లు అది ఇది ఏం వేసినా జరగదు. ఇది నా కేసులు చెప్తున్నాను, సుప్రీంకోర్టు వరకు నేను చేశాను. రామ్జీత్ మలానీ, సోలి సురాబ్జీ, పరశురామ్, సల్మాన్ ఖుర్షిద్ ఇలాంటి వాళ్ళతో అసలు 5 మినిట్స్కి రామ్జీత్ మలానీ గారికి 85లో 5 మినిట్స్కి బెయిల్ పిటిషన్కి 50,000 ఇచ్చానండి. 85లో బెయిల్ వచ్చింది నాకు, కండిషన్ బెయిల్ అఫ్కోర్స్ అది వేరే విషయం. అట్లా నేను ఫస్ట్ చెప్పేది ఏంటి, 1 to 9 నేను ఏం చెప్తానంటే టైం అండి, టైము ఫేట్ డెస్టినీ. ఇది డిసైడ్ చేసేది ఏంటంటే ఈ నాడి జోషం అంటారు, లేకపోతే మనం చేయి పామ్ హిస్టరీ, లేకపోతే కరెక్ట్గా ఆ జాతకాలు కరెక్ట్గా ఉంటే, కరెక్ట్గా చెప్పగలిగితే వాళ్ళు చెప్తారండి ఆయన ఎప్పుడు ఇది అవుతారు, ఎప్పుడు బయటకు వస్తారు, ఎప్పుడు జరుగుతారు. అసలు టైం కరెక్ట్గా క్లిక్ అయితే అండి అసలు ఢిల్లీ అవసరం లేదు, ఏం అవసరం లేదు, లోకల్ కోర్టులో మ్యాజిస్ట్రేటు ఆయన బెయిల్ ఇస్తారు, బయటకు వచ్చేస్తారు. ఇది ఒక సెక్షన్ అండి. రెండోది ఏంటంటే ఎఫ్ఐఆర్, ఇప్పుడు నా విషయంలో ఎఫ్ఐఆర్ 2.5 ఇయర్స్ ఎఫ్ఐఆర్లోనే ఉంది, అసలు ఛార్జ్ షీట్ వేయాల. ఈ నేను ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నానో లాయర్స్ అందరికీ అర్థమవుతుంది. ఇట్ వాజ్ ఓన్లీ ఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఏంటంటే నన్ను బంధించారు. సో చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 85, 86, 87, 88 ఆ టైంలో మా అమ్మగారు వెళ్ళి, అప్పుడు గవర్నర్ అలెగ్జాండర్ ఉన్నప్పుడు, ఇది ఏంటండి ఎఫ్ఐఆర్లో ఉంది, మీకు అంత డౌట్ ఉన్నా ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ ఏంటంటే ఎఫ్ఐఆర్ ఇస్ ఓన్లీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఛార్జ్ షీట్ ఇస్ ద పక్కా రిపోర్ట్. ఛార్జ్ షీట్ అంత టైం పట్టిందండి, ఎందుకు మీరు ఆయన డిటైన్ చేశారు, మీరు ఛార్జ్ షీట్ వేయండి లేకపోతే ఆయన వదిలేయండి అంటే అలెగ్జాండర్ గారు అప్పుడు అందరిని పిలిపించి ఏంటండి ఎందుకు మీరు డిలే చేస్తున్నారు ఈ కేసు, వైఆర్ ప్రొలాంగింగ్ అది ఇది అని చెప్తే, అప్పుడు వెంటనే వాడు వచ్చేసి లేదండి ఇది కంపల్షన్ మీద జరిగిందండి, ఇది ఫ్యాబ్రికేటెడ్ మ్యాటర్ అండి అది ఇది అని చెప్పి అప్పుడు వాళ్ళు తీసుకొచ్చేసి ఓ మామూలు, అంటే చెన్నైలో సైదాపేట కోర్టు అంటారు మామూలు కోర్టు, ఆ మామూలు కోర్టుకు తీసుకొచ్చేసి నన్ను కేసు కంబషన్ అంటారు. లీగల్గా కంబషన్ అంటే దాన్ని టోటల్గా స్క్వీజ్ చేసి చేయడం అలా జరిగింది. సో లీగల్గా ఏంటంటే దర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్ అండి. ఇప్పుడు నా మీద వేసిన ఎఫ్ఐఆర్ వేరే, నా మీద వచ్చిన న్యూస్ వేరే, ఛార్జ్ షీట్ వేరే, ఇది ఎవరికి తెలియదు. లీగల్గా తెలుసు, తమిళనాడులో అందరికీ తెలుసు ఏం జరిగింది తెలుసు, ఎఫ్ఐఆర్ ఏంటో తెలుసు. లక్కీగా ఏంటంటే వాళ్ళు వేసిన ఎఫ్ఐఆర్ రోజంతా నేను షూటింగ్లో ఉన్నాను, నాకు అన్నీ నాకు ప్రూఫ్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ షూటింగ్ చేశానో, ఏ టైం షూటింగ్ చేశాను అన్ని ప్రూఫ్, మా సినిమా ఇండస్ట్రీ వాళ్ళే అక్కడ ప్రూఫ్. అందరూ అన్నారు అదేంటి ఆయన మాతో కదా ఉన్నారు ఆ టైంలో, మాతో షూటింగ్ చేస్తున్నప్పుడు ఇది ఎట్లా జరుగుతుంది, ఆయన ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నారు. లక్కీగా నాకేంటంటే ఆ రోజు షూటింగ్ అవడంతో ఇండస్ట్రీ వాళ్ళందరూ ఎవరైతే నాతో పాటు ఆ రోజు ఉన్నారో నమ్మారు. సో ఇది ఒక సెక్షన్ అండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఎఫ్ఐఆర్ పెట్టి ఏదైతే ఛార్జెస్ వేశారో అది ఇంకా ప్రూవ్ చేయాల్సిందే. అది ప్రూవ్ చేసే వరకు, అది కాదు తప్పును ప్రూవ్ చేసే వరకు ఆ నిండా అలాగే ఉంటుందండి. అది చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఆ బెయిల్ మీద రావాలి, తర్వాత కేసులు 1 by 1 క్లియర్ అవ్వాలి చేయాలి. సో అదేమో తెలియదు. కానీ నా ఇదేంటంటే ఇప్పుడు ఈ బెయిల్ తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయండి, నా యొక్క ప్రకారం అనుకోకుండా ఆయన బయటకు వస్తారండి. అది ఎప్పుడు నేను చెప్పలేను కానీ ఈ ప్రాసెస్తో సంబంధం లేకుండా అనుకోకుండా, ఆ టైం ఎప్పుడైతే ఆ టైం ముగిస్తుందో
ఆటోమేటిక్గా దానికి ఏదో ఒక రీజన్ వస్తుంది, బయటకు వస్తారు. బట్ అప్పుడు దాకా ఏంటంటే కేసు నడుస్తుంది, ఇంకా వీళ్ళు బెయిల్ పిటిషన్ కోసం సుప్రీంకోర్టు, మళ్ళీ లోవర్ కోర్టు, హైయర్ కోర్టు ఇట్లా ఇట్లా తిరుగుతుంటాయి, వేరియస్ యాంగిల్స్లో ఉంటాయి. బట్ డెఫినెట్లీ ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన్ని అరెస్ట్ చేసే ముందు డెఫినెట్లీ వాళ్ళు చాలా విషయాలు వాళ్ళు ఆలోచించి వాళ్ళు చేసి ఉంటారు. ఎక్కడో సమ్ ఏదో ఒక ఇది, ఎందుకంటే బీయింగ్ మేమున్నాండి, మేమే కొన్నిసార్లు తెలుసో తెలియకుండా కొన్ని తప్పులు జరుగుతాయి. ఇప్పుడు మా స్టాఫ్ ఏదైనా తప్పు చేస్తే మా మీద వస్తుంది, మేము బ్లేమ్ చేసుకోవాలి, కుదరదని చెప్పడానికి లేదు. అట్లా కొన్ని విషయాలు ఏంటంటే అంతపది సీఎం ఉన్నప్పుడు ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. సో ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు, ఆయన తెలుసో తెలియకుండా అది జరిగి ఉండొచ్చు, చెప్పలేము. సో అవన్నీ ఏంటంటే క్లారిఫికేషన్ అనే చేయడానికి చాలా టైం పడుతుంది, చాలా అంటే ప్రాసెస్ ఉంటుంది, వన్ బై వన్ ప్రాసెస్ ఉంటుందండి. బట్ ఏదైతే ఇప్పుడు ఆయన మీద కేసెస్ ఫ్రేమ్ చేశారో అవన్నీ ఉన్నాయి, అవన్నీ వాటికి వన్ బై వన్ అంటే కొన్ని ఏమో బెయిలబుల్ ఉన్నాయి, కొన్ని ఏమో నాన్ బెయిలబుల్ ఉంటాయి. సో వీటికి వేరే వేరే ప్రాసెస్ ఉంటాయి, వేరే వేరే లాయర్ సీనియర్ లాయర్స్ ఉంటారు. సో డెఫినెట్లీ ఆ ప్రాసెస్ అది జరుగుతుంటుంది. బట్ నేను ఒకటే చెప్తానంటే నా విషయంలో జరిగిన అనుభవంతో ఏంటంటే మనం తలరాత అంటే మన జాతకంలో, అంటే ఇది నమ్ముతారా లేదో నేను నమ్ముతున్నాను, జాతకంలో ఏదైతే ఉందో అది తప్పనిసరిగా జరుగుతుంది. ఎంత పెద్ద ప్రెసిడెంట్ అయినా సరే ఎవరైనా సరే అది జరుగుతుంది.